హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడబోయేది కాస్త డిఫరెంట్ బిజినెస్, బాగుంటుంది. ఇది చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే ఫోల్డబుల్ కార్ట్స్. ఇప్పుడు చూడండి, ప్రతి అంటే ఇల్లు అందరిది పెద్దదిగా ఉంటే పర్వాలేదు, చిన్న ఇల్లే కదా ఆల్మోస్ట్ చాలామంది, చిన్న ఇల్లు అద్దె ఇల్లు. సో ఆల్రెడీ ఇప్పుడు డబుల్ కాట్ మంచమో సింగిల్ కాటో ఉంటుంది. ఇప్పుడు వేరే వైర్ మంచం అంటే అది పట్టే ప్లేస్లో దీన్ని మడత పెట్టి పెడితే 4 మంచాలు అంటే పడుతుందన్నమాట ఆ ప్లేస్లో. సో అందరి ఇంట్లో ఇప్పుడు ఎవరో ఒకరు గెస్ట్ వచ్చినా, ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా కూడా పడుకోవడానికి ఉండదు కదా. ఇటువంటిది అనుకోండి, ఒక 2 3 జస్ట్ మడత పెట్టి ఒక ప్లేస్లో అంటే తగిలిచ్చేయచ్చు, గోడకు కూడా తగిలిచ్చేయచ్చు అన్నమాట ఫోల్డ్ చేసి. కాబట్టి ఇది ఎక్కువ మంది ఇష్టపడడానికి అవకాశం ఉంది, అది విలేజ్ కావచ్చు, సిటీ కావచ్చు, ఎక్కడైనా సరే. చూడండి, ఈ విధంగా సూట్ కేస్ టైప్లో మడత పెట్టి గోడకి అలా తగిలిచ్చేయచ్చు అన్నమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద పడుకోవచ్చు, కూర్చోవచ్చు, ఏదైనా సరే. సో ఇల్లు పెద్దదిగా ఉంటే ఓకే, ఇంట్లో సోఫా ఇవన్నీ పెద్ద పెద్ద ఇల్లు అయితే పర్వాలేదు. అలా పెద్ద ఇల్లు ఉన్నా కూడా వెనక ఇటువంటిది అయితే వేసుకొని వాళ్ళు పడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూపించాను చూడండి. సో ఎవరికైనా అవసరమే. మీరు ఇది ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఫోల్డింగ్ కార్ట్ అన్నా, ఫోల్డింగ్ కార్ట్ అన్నా మీకు క్లియర్గా అక్కడ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఇది దీనికి యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడుతుందా ఏ. చూడండి, దీనికి 6 కాళ్ళు వస్తాయన్నమాట. ఈ దీంతోపాటు మధ్యలో మిడిల్లో కూడా 3 రాడ్లు పెట్టి ఉంటారు. సో ఇలా పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అంటే కాస్త లావుగా ఉన్నవాళ్ళు, ఎక్కువ లావుగా ఉన్నవాళ్ళు దానిపైన పడుకున్నా కూడా ఏమి అవ్వదు. ఎందుకంటే 6 కాళ్ళు అంటే ఫస్ట్ లాస్ట్ అంటే ఇటువైపు ఎండ్ అటువైపు ఎండ్ వరకే వస్తే ఇబ్బంది. ఇది అలా కాదు, చూడండి 3 వైపుల మిడిల్లో కూడా ఉందన్నమాట. ఆ మిడిల్లో కూడా ఇంకొక అదనంగా 2 రాడ్లు పెట్టి ఉంటారు. కాబట్టి ఎంత బరువు ఉండే వాళ్ళు పడుకున్నా కూడా ఏమీ అవ్వదు మంచం, ఓకేనా. సో ఇది కూడా ఒక ప్లస్ అన్నమాట, మనకి 700కు దొరుకుతుంది. మనం తెచ్చి ఇది 1500 1500 వరకు అమ్మొచ్చు అన్నమాట. అంటే ఒక పీస్ మీద 800 రూపాయలు మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఒక రోజుకి 10 సేల్ చేసుకున్నా కూడా 8000, నెలకి 2 లక్షల రూపాయలు ప్రాఫిట్ అన్నమాట. నెక్స్ట్ అంటే మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి అమ్మేవాళ్ళు, లేకపోతే నార్మల్ వైర్ మంచాలు అమ్ముతుంటారు చూడండి, అటువంటి వాళ్ళకు కూడా విజిటింగ్ కార్డు ఇచ్చొస్తే ఒకవేళ అవసరం అంటే మీరు వాళ్ళకి తగ్గించి ఇవ్వచ్చు, ఒక 200 300 తగ్గించి ఇవ్వచ్చు అన్నమాట. మీరు ఒక 500 మార్జిన్ పెట్టుకోవడం, లేకపోతే మీరు 300 మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి 500 ఇవ్వడం, ఇలా ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఫర్నిచర్ షాప్, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి విలేజెస్, అటువంటి వాళ్ళకు కూడా అక్కడ చెప్పి రావచ్చు అన్నమాట. వాళ్ళకి అవసరం అంటే మేము ఇలా పంపిస్తాము, మీకు 500 ఇస్తాము అని మాట్లాడుకోవచ్చు అన్నమాట కమిషన్. సో ఈ విధంగా కంటిన్యూగా మార్కెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ అనేది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ విధంగా ఫోల్డ్ అయితే. నెక్స్ట్ ఈ మంచం కాస్ట్ 700 అన్నాను చూడండి, దీనిపైన వాడే మెటీరియల్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇదే 700లో ఉంది, 1500లో ఉంది, 2000లో ఉంది, 2500లో ఉంది, 4500, 6000, ఇలా రకరకాల రేట్లలో ఉంటుంది. లేదు మీలో కొంతమంది రోజుకి 10 సేల్ అవ్వదు, మేము సేల్ చేయలేము, అంత మార్కెటింగ్ టాలెంట్ లేదు అంటే పోనీ 5 సేల్ అయినా కూడా లెక్కేసుకోండి, 5 సేల్ అయినా ఒక పీస్ మీద మీకు 800 అన్నాను. ఆ విధంగా చూసుకున్నా కూడా 5 మీద 4000, నెలకి 120000 అన్నమాట 5 సేల్ అయినా కూడా. సో చెప్తున్నాను, తక్కువలో తక్కువ 10 సేల్ అయితే అంత 240000, అదే 5 సేల్ అయితే మీకు 120000 అన్నమాట. చాలా అంటే ఇతర బిజినెస్లతో పోల్చుకుంటే దీనికి కాస్త పోటీ తక్కువ ఉంటుంది, మార్కెట్ చేయడం కూడా ఈజీ. ఒకటమ్మినా 800 వచ్చినట్టు, పోనీ ఒకరోజు బిజినెస్ లేదు, ఒక 3 అమ్మినా కూడా 2000 వచ్చినట్టే అన్నమాట. కాబట్టి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ప్లాన్ చేయండి, గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత ముందడుగు వేయండి.